పరువు మరింతగా దిగజారిపోకముందే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే వైసీపీ సర్కార్ ముందు కనిపించడం లేదా వచ్చే ఏడాది ఏప్రిల్లో గాని మే నెలలో గాని అసెంబ్లీని రద్దు చేసే దిశగా జగన్ రెడ్డి సర్కార్ పావులు కదుపుతోందా అంటే దానికే ఆస్కారం ఉందనే అవకాశాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి మూడు రాజధానులకు మద్దతుగా అంటూ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా లేక ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమే కావచ్చనే అంచనాలు రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు అమరావతి రాజధాని విషయంలో కోర్టు మొట్టికాయలు వేసిన కేంద్రం అమరావతి నగర నిర్మాణానికే నిధులు ఇస్తున్నట్లు స్పష్టంగా చెప్పిన కరుడు కట్టిన మొండితనంతో ఏపీని మూడు ముక్కలాటుగా మార్చి మూడు రాజధానులంటూ జగన్ పంకం పట్టి కూర్చోవడంపై పలువురి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారని అదే వరుసలో మరికొద్ది రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాట పడతారనే అంచనాలు వస్తున్నాయి ఇలా మూడు రాజధానులకు మద్దతుగా అంటూ వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని వారి రాజీనామాలను సాకుగా చూపించి శాసనసభ రద్దుకు సిఫార్సు చేసే యోజన జగన్ చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి జగన్ రెడ్డి సర్కార్ అనుభవమేమీ లేని నిర్ణయాలతో ఏపీ జనం నెత్తిపై ఇప్పటికే మోయలేనంత అప్పుల భారం పడింది రాష్ట్ర ఖజానాలో నిధులు నిండుకున్నాయి ఒక పక్కన దొరికిన చోటల్లా అప్పుల మీద అప్పులు చేసేసింది ఇకపై అప్పులు కూడా పుట్టే పరిస్థితి ఎట్ట చూసినా కనుచూపు దూరంలో రాష్ట్ర సర్కార్ కు కనిపించడం లేదంటున్నారు చివరికి సర్కార్ రోజువారీ ఖర్చులకు కూడా చిల్లర ఏరుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోందని అంటున్నారు ప్రభుత్వానికి కనీస ఆదాయం లేనప్పుడు ఇప్పటికే ఇబ్బడి ముప్పడిగా తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే దారి కూడా కనిపించడం లేదంటున్నారు వైసీపీ సర్కార్ తీరుతో ఏత వాత తేలేదేమిటంటే జనం నెత్తిన అప్పుల భారం తప్పదు ఆ విషయం ప్రజలకు పూర్తిగా అర్థమై ఆగ్రహించే లోపే ముందస్తు ఎన్నికలకు పోతే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీ పెద్దలు చేస్తున్నారని అంటున్నారు ఈ అంశంపైనే వైసీపీ వర్గాల్లో జరుగుతున్న అంతర్గత చర్చల్లో కూడా తరచుగా వస్తున్నట్లు తెలుస్తోంది ఇలా ఏపీకి దాపరించిన అప్పుల తిప్పల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే జగన్ సర్కార్ మొండిగా మూడు రాజధానుల డిమాండ్ ను మరోసారి మీదకు తెచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి టు అరసమిల్లి మహాపాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోందని పోలీసులు కూడా అడ్డుగోలుగా పాదయాత్రికులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇక అమరావతి రైతుల పాదయాత్ర పరిపాలనా రాజధాని విశాఖ అని వైసీపీ సర్కారు చెబుతున్న విశాఖ దరిదాపులకు వస్తున్న నేపథ్యంలో శాఖ గర్జన పేరుతో గందరగోళం సృష్టించిందనే విమర్శలు వస్తున్నాయి ఏపీకి ఈ సంవత్సరం మొత్తానికి కేటాయి నిధులు తొమ్మిది నెలల్లోనే ఖర్చైపోయాయని తెలుస్తోంది దాంతో సర్కార్ ఓవర్ డ్రాఫ్ట్ కు కూడా వెళ్లిందని ఏదో విధంగా తంటాలు పడి ఇంకో రెండు మూడు నెలల దాకా రెండు వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చి బబ్బం గడపొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు అయితే ఈ విషయాలని తెలిస్తే జనానికి జగన్ సర్కార్ చేసేదేంటో తెలిసిపోతుందని అలా తెలిసిన తర్వాత జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చని అంటున్నారు అందుకే ఏపీ సర్కార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయాన్ని సామాన్యులు ఆలోచించక ముందే అసెంబ్లీ ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు వీటికి తోడు జగన్ రెడ్డి స్వయంగా చేయించుకుంటున్నట్లు సర్వేలో తమ ప్రభుత్వం పనితీరు పైన తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహార సరళి పైన వ్యతిరేక నివేదికలు అందుతుండడం విశేషం ఇదే విషయాన్ని జగన్ పలుమార్లు తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ బాధ్యులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్ల సమావేశాల్లో స్వయంగా చెప్తుండడం గమనార్హం పనితీరు బాగోని సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదే లేదు అని అలావో డెబ్బై ఐదు శాతం మంది నెత్తి మీద జగన్ జెల్లకాయ కోట ఖాయమైంది ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు మరో పక్కన అమరావతి రాజధాని ఉద్యమ తీవ్రత ఇంకో పక్కన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి ఆందోళనలు అభివృద్ధిని విస్మరించిన తీరు నవరత్నాల పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమవుతున్న నేపథ్యం ప్రజాస్వామ్యంలో చిట్టచవరి గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా దారి మళ్లించుకుని సర్పంచ్లను బిచ్చగాలను చేసిన వైనం వెరసి వైసీపీ సర్కారు అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రగిలిపోతోంది అందుకే వైసీపీ నేతలు తమ అంతర్గత సమాలోచనలు చర్చల సందర్భంగా ముందస్తు ఎన్నికలకు వెళితేనే అధికారం సంగతి దేవుడెరుగు కొద్దిగానైనా పరువు మిగలవచ్చుననే చర్చ జరుగుతోందని అంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి